మంత్రాలయం మండలం చిలకలదోన గ్రామంలో శంకర్రెడ్డి అనే రైతు పొలంలో పొలంబడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి 30 మంది రైతులు వచ్చి పంట పర్యావరణ గురించి విశ్లేషించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా మండల వ్యవసాయ అధికారి శివశంకర్ పాల్గొని పొలంబడి ముఖ్య ఉద్దేశం వివరించారు. తదనంతరం బృంద విన్యాసాలు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రైతులకు మిత్ర పురుగులు మరియు శత్రు పురుగుల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ పొలంబడి కార్యక్రమం వలన రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు మరియు తన పొలంలో రైతును నిర్ణయాధికారిగా చేయవచ్చు. పొలంబడి కార్యక్రమంలో ఏఈఓ నరసింహ, ఏఈఓ రేఖ మాధురి, విఏఏ మౌనిక, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఐసీఎం ప్లాట్ అంటే మేము చెప్పినట్లు చేసుకునే పద్ధతి ఒకటి దగ్గర, దానికి తగ్గట్టుగా మీరు ఎరువులు ఒకదాంట్లో ఎరువులు వేయకుండా ఉండాలా, ఒకదాంట్లో ఎరువు మేము చెప్పినట్టు చేయాలా, మీ ఇష్టం, మీ రైతు పద్ధతిలో మీ ఇష్టం, మీ ఎరువులు ఏం చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. దానికి దీనికి లాస్ట్లో తేడా చూపిస్తాం అనమాట, ఎంత దిగుబడి వచ్చింది నీ రైతులో, ఎంత దిగుబడి వచ్చింది మేము చేసే దానిలో, ఎంత దిగుబడి వచ్చింది, దానికి తగ్గట్టు మీరు పొలంబడి దీని ప్రకారమే మనము ఖర్చు ఎంత వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది, దానికి తగ్గట్టు మనం. అంతేగాని ఎవరు బిజినెస్ వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు, పెట్టుబడి ఎంత పెడతారు, లాస్ట్ లో ఎంత మనం దిగుబడి వచ్చిందని తెలుసుకుంటారా కదా. మనం రైతు కూడా